ఢిల్లీలో ఉన్నారు మీ అధినేత పవన్ కళ్యాణ్. మేము బీజేపీతో మిత్రపక్షంగా పొత్తులో ఉన్నాము, రెండు కలిపి ఆంధ్రాలోనూ పోటీ చేస్తాయి, తెలంగాణలోనూ పోటీ చేస్తాయి. మేము డే వన్ నుంచి చెప్తున్నా, బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు కలిపి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ కోరలో ఉంచడానికి చాలా ఈజీ అయిపోద్దని మా యొక్క ఇది విధానాలు. దీని విషయం మీద ఢిల్లీ వెళ్లారు. నెక్స్ట్ అలాగే తెలంగాణ ఎలక్షన్ లో కూడా బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఇంకా ఈజీగా ఉంటది, అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని బెదిరించవచ్చు అన్న ఇదితో కూడా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టీడీపీ మాతో మేము ఎలా మాతో ఇప్పుడు ఆధారాలు పోతుంది కనుక తెలంగాణ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. వస్తున్నాయి కదా సాయంత్రం లోపల, అక్కడ ఏం జరిగిందో ఏం జరగబోయేదంతా మనకి మీకు గానీ నాకు గానీ అక్కడ ఏం మైక్ పెట్టి మనకు తెలియదు. మీరందా ఒక మాట అనేసారు, ఆ అమిత్ షా గారికి వెళ్ళిన తర్వాత 6-7 ఇస్తామంటే బాధపడి వెనక్కొస్తున్నారని మనం ఎవరు చూడలేదు కదా. మాట్లాడేయడానికి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనం మాట్లాడుకోవాలి. ఏది ఏదైనా రాజకీయం, రాజకీయ శతరంగం ఆడుతారని పవన్ కళ్యాణ్ గారు డే వన్ చెప్పారు. ఆ రాజకీయ శతరంగంలోని ఈ భాగాలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా చూసారా, సింగిల్ గా పోటీ చేస్తా అన్న టైంకి మా 32 సీట్లు ప్రకటించగానే ఢిల్లీ నుంచి కబుర్ వచ్చింది. చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ వ్యూహాలు మామూలు కాదు, ఆయన ఏం చేసా చెప్తా, రాజకీయాలు చేసే వ్యూహాలు ఆయనవి. ఆ దిశగా అందరూ మాకు చూస్తున్నారు. ఇందాక గురుమూర్తి అన్న గారు ఒక మాట చెప్పారు, వైఎస్ఆర్సీపీలో ఒక మాట అడిగారు, పాపం 5 రూపాయల భోజనం పేదవాడు ఎక్కడం జరిగింది, పని మీద తిందాం అనుకున్న క్యాంటీన్లు తీశారు, అవి బీసీలు దొక్కేశారు, ఎస్సీలు దొక్కేశారు. కేవలం చెప్తున్నా బటన్కి పరిమితం అయ్యే తప్ప ఏం అడిగిన దాని సమాధానం అయితే మనకి హనుమంత్ రెడ్డి గారి దగ్గర లేదు. అందుకే ఆయన ఇందాక కోప్పడి కుదిరి అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మీ నాయకుడు ఏం చేశాడు చెప్పండి సార్. తప్ప మనం భోజనాల మీద మీరే నాయకుడు గంగాయి తీసుకొచ్చాడు, గంగాయి తీసుకొచ్చాడండి నాయకుడు గ్రామ గ్రామానికి గంగాయి తీసుకొచ్చాడు నాయకుడు. మొక్క శ్రీనివాస్ గారు చేశారు, గురుమూర్తి గారు, హనుమంత్ రెడ్డి గారు, మీరు టాపిక్ డైవర్ట్ చేసేలా మాట్లాడదు దయచేసి. నేను ఏ టాపిక్ తీసుకున్నానో దాని గురించి మాట్లాడదాం. మొక్క శ్రీనివాస్ గారు హాస్పిటల్ గారు కానీ బయట క్యాంటీన్లు గారు కానీ ఒక రైతు ఏదైనా టౌన్ లో పని ఉండాలి 5 రూపాయలు ఇంటికి భోజనం చేసి ఇంటికి వెళ్ళేవాడు సార్. అలాంటి మూత గారు అన్నం తీసుకుని ఉసురు పిచ్చి తప్పలేదా, తీయటం తప్పలేదా, అన్నా క్యాంటీన్ తీయటం కరెక్టా, కరెక్ట్గా అన్నా క్యాంటీన్ తీసేయటం కరెక్టా, చెప్పండి. ఒకటే ఉంది, తీయటం తప్ప, ఒకటే ఉంది, ఒకటే ఉంది తీయటం తప్ప. తీసేస్తావా చేత కాదా, చేత కాదు, పేదవాడికి అన్నం పెడితే మీకు ఎంత తెలియదు కదా. మీరు పేదవాడికి అన్నం పెట్టలేరు, చేస్తారు చంపేసి చంపేసి మీకు నచ్చింది మాట్లాడుకోవడానికి కాదండి. దయచేసి నేను ఇందాక ఫుల్ స్టాప్ అని చెప్పాను, నా మాట మీద గౌరవంతో దానికి ఫుల్ స్టాప్. ఓకే ఓకే సార్, గురుమూర్తి గారు మాట్లాడి పూర్తి చేయండి. ఒక నిమిషం ఉండండి, అది అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది.